नमस्ते वेलकम टू व्यू टाइम तेलंगाना गांधी भवन रेवंत रेड्डी नायकत्व में मैं तेलंगाना विलीन दिनोत्सव वेडुकलु जरिगिनायि अयिते इंदुलो भागंगा प्रधानंगा మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇది తెలంగాణ తల్లి రూపురేఖలు ఇలానే ఉండాలి అని దిశానిర్దేశం చేసి కాంగ్రెస్ నాయకులు ఒక పక్క మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఈ రకంగా ఉండాలని చెప్పేసి ఈ రోజు ఆవిష్కరణ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి మరి విషయాలు కొన్ని అడిగి తెలుసుకుందాం ఇందులో ప్రత్యేకత ఏంటి దీని ఏ రకంగా సూచించాలి ఈ తెలంగాణ తల్లి ఏ దిశగా వెళ్తుంది కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా చెప్తారు అని తెలుసుకోవడంలో భాగంగా ఈ రోజు మనం గాంధీ భవనంలో నాగరి గారి ప్రీతం గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే 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 నా అన్న చెప్పండి ఈ తెలంగాణ తల్లి ప్రత్యేకత ఏంటి ఇప్పుడు ఏ తల్లి అయితే కేసీఆర్ గారు పెట్టిరో ఆ తల్లి ముందర నిల్చొని దండం పెడితే మాలాంటి దళిత పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని చూడగానే నెత్తి మీద పెద్ద కిరీటం నడుముకు ఒక పెద్ద వడ్డానం ఆ బంగారు తల్లిని చూసేసి మాలాంటి పేదలు రోజు కూడా మేము ఇలా ధనికులం కావడానికి తెచ్చుకున్న తెలంగాణలో మేము ఇట్లనే పేదల గుడికిపోయినాం 8 సంవత్సరాలు అయిపోయింది మాకు నీళ్లు లేవు నిధులు లేవు నియామకాలు లేవు ఏవైతే చెప్పి సాధించుకున్న తెలంగాణ ఉందో ఆ తెలంగాణలో తెలంగాణ తల్లి మాత్రం చాలా ధనవంతంగా కనిపిస్తుంది కానీ మేము ఇంకా పేదరికంలో ఉన్నామని కనిపిస్తుంది కాబట్టి ఈరోజు సంపన్న వర్గాల తెలంగాణలో ఈరోజు ఇటువంటి తల్లిని మేము ఆవిష్కరించుకున్నాం ఈ తల్లిని చూడండి ఏదైతే పాతకాలంలో ఇలా తల్లిలు ఉంటుండే ఏ తల్లి అయితే ఈ విధంగా ఉందో చూస్తే ఒకసారి ఇటువంటి తల్లిలు ఆనాడు చేతిలో కారం పొడి పట్టుకొని మరొక చేతిలో ఓ రోకల బండ పట్టుకొని రజాకార్లను తరిమిన ఘనత ఇటువంటి తెలంగాణ తల్లిలో ఉంది కానీ నిజంగా ఆనాడు రజాకార్లు వచ్చినప్పుడు ఆ కిరీటాలు వేసుకొని వడ్డానాలు వేసుకొని ఏ తల్లన్నా కానీ మా రజాకార్ల మీద తిరగబడ్డదా లేదు ఇటువంటి తెలంగాణ తల్లిలు ఏవైతే చేతిలో ఒక చెరుకుగడ్డ చేతిలో ఒక మొక్కజొన్న అంటే మన తెలంగాణ ఏదైతే ఉందో ఆ తెలంగాణని ప్రతిరూపంగా ఉండే విధంగా ఈరోజు ఈ తల్లిని మేము నిర్మించుకున్నాం తప్పకుండా 119 నియోజకవర్గాలు అన్ని గ్రామాలలో మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము పెట్టుకుంటాం అంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ తెలంగాణ తల్లి విషయానికి వచ్చేస్తే మూడు రంగులు కనబడుతున్నాయి జొన్నకంగి అంటే ఏంటి స్పెషల్ ఏంటి అంటే మూడు రంగులో ఈ రకంగానే ఉండాలని ఎవరు డిజైన్ చేశారు ఎవరు దీనికి మూల కారకులు ఇప్పుడు ముఖ్యంగా జాతీయవాదాన్ని తలపించే విధంగా మూడు రంగుల చీరను కట్టినం అమ్మకి అదేవిధంగా మన ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో మన తెలంగాణ రాష్ట్రంలో పండే ముఖ్యమైన పంటలు ఏదైతే టీఆర్ఎస్ మరియు బీజేపీ ద్వారా ఈరోజు ఓ చెరుకు అది పెడతాన్నారు బోర్డు పెడతాన్నారు పెట్టలే మొక్కజొన్నకు ఈరోజు మద్దతు ధర లేకుండా ఎంతోమంది చచ్చిపోయినారు ఆ ముఖ్యమైన ధాన్యాలను పక్కన పెట్టినారు కాబట్టి వాటిని గుర్తుంచే విధంగా ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో పట్టుకుంది ఓ కడము ఏదైతే పాతకాలంలో ఇప్పటికి కూడా చాలా ఊళ్ళలోకి పోతే కడం వేసుకొని మన పెద్ద మనుషులు కనిపిస్తుంటారు ఏదైతే తెలంగాణ తల్లి ఉందో ఈ తెలంగాణ తల్లి ఇప్పటికీ కూడా 92% మంది గ్రామాలలోకి వెళ్తే ఈ తెలంగాణ తల్లిలు కనిపిస్తారు అంతేగాని టీఆర్ఎస్ పార్టీ పెట్టినట్టుగా పెద్ద పెద్ద కిరీటాలతోని వడ్డాలతోని ఏ గ్రామంలో కూడా కనిపించరు ఏ తెలంగాణ తల్లి కూడా కనిపించదు ఇటువంటి తెలంగాణ తల్లి ఇప్పటికీ ఏ గ్రామం పైన కనిపిస్తుంది కాబట్టి ఈ తల్లిని మేము పెట్టుకున్నాం ఈ తల్లి ద్వారా మేము ముమ్మటెత్తున్నాం ఆ తల్లికి ఆల్రెడీ బతుకమ్మ చేతిలో పట్టుకొని ఒక ప్రత్యేకతను చాటుతూ ఆ రకంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసి ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఈ తెలంగాణ తల్లి అందరికీ నచ్చే విధంగానే తయారు చేశారు కదా మళ్ళీ మీరు కొత్తగా చేసే దాంట్లో ఇంకా ఏంటి ప్రత్యేకత ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది మేము తెచ్చినామని చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో చావు తల నోట్లో పెట్టి నేను తెచ్చిన తెలంగాణ అని చెప్పుకుంటాడు కదా చావు తల నోట్లో పెట్టిన తెలంగాణ తెచ్చుకున్న మరి కేసీఆర్ గారు 8 సంవత్సరాల క్రితము ఆ తోక పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏనాడన్నా ఆనాడు తెలంగాణ రావడానికి వచ్చిన జేసీని ఒక్కసారన్న కలిసిండా గత 8 సంవత్సరాలల్లో ఆనాడు జేసీ ప్రతిపాదించే దాన్ని జేసీ ప్రతిపాదిస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా జేసీలో అంతర్భాగంగా పోయినాం కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటప్పుడు జేసీ మీటింగ్ పెట్టినవా లేకపోతే నువ్వు తీసుకునే టీజీ నుంచి టీఎస్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ పెట్టేటప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినవా ఇంతవరకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా దొరలెక్క బిహేవ్ చేస్తున్న ఆ దొర తెలంగాణ తల్లిని కూడా మేము తిరస్కరించి ఈరోజు మా తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం అది అందరి ఆమోదంతో లేకుండే పూర్తిస్థాయిగా 8 సంవత్సరాల నుంచి ఏ జేఏసీలు అయితే తెలంగాణ గురించి పోరాడినాయో అవి ఇంతవరకు ఒక్కసారి కూడా కలవదు ముఖ్యమంత్రిని ఆ రోజు అందరు ఆమోదితంతో కదా తెలంగాణ తల్లిని పెట్టింది తెలంగాణ వచ్చిన తర్వాత నేను అదే అంటున్నా ఇది పూర్తిస్థాయిగా మీరు అనేదాన్ని నేను పూర్తిస్థాయిగా వ్యతిరేకిస్తున్నా ఏనాడైతే తెలంగాణ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గడిలో పడుకున్న దొర జేఏసీ పార్టీలు ఏవైతే తెలంగాణ రావడానికి పోరాడినాయో ఇంతవరకు కలవలేదు 8 సంవత్సరాల్లో అంటున్నా వాళ్ళకి సమయం కూడా ఇవ్వలేదు అదే పక్క పార్టీలలో ఎవరైతే తెలంగాణ వద్దన్నారో ఆ తెలంగాణ ద్రోహులను తెచ్చుకొని మంత్రులను చేసుకున్నారు తప్ప తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటప్పుడు కానీ తెలంగాణకు సంబంధించి ఏ అంశాల మీద ఆయన తీసుకున్న నిర్ణయాలలో కానీ
ఆనాడు జేఏసీ గా పోరాడిన తెలంగాణ వాదులు ఎవరైతున్నారో వాళ్ళు ఎవరిని కలుపుకపోలే. తెలంగాణ తల్లి కూడా మమ్మల్ని ఎవరు అడిగి చేయలే. వాళ్ళు మమ్మల్ని అడుగుంటే మేము చెప్పేటోళ్ళం మా తెలంగాణ తల్లి ఇట్లుండదు, కిరీటాలు పెట్టుకొని ఒక దేవత లెక్క ఈరోజు కంకణాలు కట్టుకొని పెద్ద పెద్ద వడ్డాణాలు పెట్టుకొని మా తెలంగాణ తల్లి ఉండదు అని మేము చెప్పుకుంటుండే, కానీ చెప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇది దురపాలన కాబట్టి అట్లా అయిపోయింది. ఇది ప్రధానంగా అంటే ఇది ఎవరు సూచించారు అంటే రేవంత్ రెడ్డి గారు సూచనల మేరకు జరిగిందా, లేకపోతే ఆ కేంద్ర మీ అధినాయకత్వం అయినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి సూచించే విధంగా తయారైందని అంటారా? ముఖ్యంగా ఏదైతే 92% దళిత బడుగు బలహీన వర్గ సంపన్న వర్గాల ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి బతుకుతున్నారో, ఎవరైతే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మోసపడి తెలంగాణ గురించని స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఎవరైతే బంధులు చేసిండ్రో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు వాళ్ళు కళాలను పక్కన పెట్టి ఉద్యోగాలకు రాజీనామా చేసే విధంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేసిండ్రో, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేడు కొంతమంది పార్టీ ముఖ్య నాయకులతోని మరియు ఎవరైతే జేఏసీలో కీలకంగా పనిచేసిందో వాళ్ళందరితోని తెలంగాణ తల్లి అసలు ఎలా ఉండాలి, ఆ తెలంగాణ తల్లి కాదు మన తెలంగాణ తల్లి ధనికుల తెలంగాణ తల్లి లెక్క కనిపిస్తుంది, ఓ పేదవాడు పోయి ఆ తెలంగాణ తల్లికి దండం పెట్టుకుంటే ఆ తల్లిని చూసి ఆ పేదవాడు నేనెప్పుడు ధనికుడినైతానా అనే ఒక బాధలో రోజు చూసుకుంటున్నాడు. కాబట్టి కొంతమంది ముఖ్య నాయకులు కొంతమంది జేఏసీ నాయకులు ఎవరైతే ఆనాడు తెలంగాణ రావడానికి కీలకంగా ఉండేనో వాళ్ళందరితోని కలిసి తెలంగాణ తల్లి తయారు చేయడం జరిగింది. టీఆర్ఎస్ ఒక తెలంగాణ తల్లి, కాంగ్రెస్ ఒక తెలంగాణ తల్లి, రేపు బీజేపీ కూడా ఒక తెలంగాణ తల్లిని తెస్తారు, అసలు ఏ రకంగా ప్రజలు చూడాలంటారు దీన్ని? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు నేను నా ముసల్ది పావుసేరు బియ్యం తిని వండుకుంటామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాగానే నా పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామన్న ఇదే ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి పెట్టిన తెలంగాణ విగ్రహం గురించి మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇంకో తల్లి పెట్టుకుంటుంది, బీజేపీకి తెలంగాణ రాష్ట్రానికి అసలు సంబంధం ఏంది? ఎక్కడ ఉండే స్వాతంత్ర పోరాటంలో ఉండేనా విలీనంలో ఉండేనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఉన్న జేసీ పార్టీలో ఉన్నా కానీ బీజేపీ ఉండేనా? బీజేపీకి అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధమే లేదు. ఈరోజు ఏదో వచ్చి ఇక్కడ మత చిచ్చులు రేపి కుల చిచ్చులు రేపి శ్రీరాముని జెండాలలో చూపించి గుడ్డెలలో ఉన్న దగ్గర నుంచి ఎత్తకపోతున్నారు తప్ప శ్రీరాముని, ఈ అసలు బీజేపీకి తెలంగాణ రాష్ట్రం మీద 1% కూడా ఓనర్షిప్ లేదని చెప్పి నేను అంటున్నా. తెలంగాణ తల్లిగా కేసీఆర్ పెట్టుకున్నాడు కదా, ఆయనకో తల్లి మీకో తల్లా అంటే ఆయనకు తల్లిని పెట్టడానికి అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే, కానీ ఆ తల్లిని మేము తిరస్కరిస్తున్నాం. ఎందుకంటే మాలాంటి బడుగు బలహీన వర్గ పేద ప్రజలు 92% ఉన్నారు, ఆయన లాంటి దొరవాళ్ళు కేవలం 2% ఉన్నారు. ఆ 2% వాళ్ళు గర్వించే విధంగా బంగారం కిరీటంలతోని ఉన్న ఆ తల్లి మాకొద్దని మేము ఈరోజు తిరస్కరించడం. అయితే మొత్తంగా ఇంకొక విషయంగా మనం పరిశీలిస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరియట్కు అంబేద్కర్ పేరు నామకరణం చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఈ విధానంపై మీ సామాజిక వర్గం అంటే ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటి, మీరు హర్షిస్తున్నటువంటి విషయంగా ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా అది అనివార్యమైంది. అనివార్యం ఎందుకైందనంటే భారతదేశంలో పెట్టే కొత్త పార్లమెంటుకి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని అసెంబ్లీ ప్రతిపాదించి పంపించే క్రమంలో మా సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు మీరు పార్లమెంటు భవనానికి మాత్రం అంబేద్కర్ పేరు పెట్టడానికి ప్రతిపాదిస్తున్నారు, మన రాష్ట్రంలో ఉన్న సెక్రటేరియట్కి ఫస్ట్ మనం అంబేద్కర్ గారి పేరు పెట్టుకోవాలి అని సూచించినప్పుడు కళ్ళ నుంచి రక్తం కారుకుంటా ఇష్టం లేకపోయినా కూడా ఈరోజు అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. నిజంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే ఏదైతే 125 అడుగుల విగ్రహము ఏదైతే చెప్పినాడో అది ఇప్పటికల్లా వచ్చేస్తుండే. ఏదైతే దళిత ముఖ్యమంత్రి అన్నాడో, ముఖ్యమంత్రి లేకపోయినా కనీసం ఉప ముఖ్యమంత్రి అన్న కానీ ఓ దళిత సామాజిక వర్గానికి చెందిన మేజర్ వర్గాలకు చెందిన మాలనో మాదిగకో ఇస్తుండే. కానీ అటువంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఈరోజు దళితుల పేర్లు చెప్పుకొని ఓట్లు గండుగొట్టుకోడానికే పనికొస్తుంది తప్ప ఈరోజు అంబేద్కర్ గారి పేరు సచివాలయానికి పెట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తారన్నట్ట. మా వల్ల వచ్చిందని మేము చెప్తున్నాం, వ్యతిరేకం కాదు, అది అనివార్యం చేసినాం మేము. అసెంబ్లీలో పార్లమెంటుకు మాత్రం మీరు అంబేద్కర్ పేరు అడుగుతారు, కానీ మన రాష్ట్రంలో ఏర్పడిన కొత్త సెక్రటేరియట్కి అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారని బట్టి విక్రమార్క గారు ప్రతిపాదించారు కాబట్టి అనివార్యమై అసెంబ్లీలో ప్రకటించాల్సి వచ్చింది అంబేద్కర్ గారి పేరు సచివాలయానికి. మొత్తానికి తెలంగాణ తల్లి సృష్టించినటువంటి విగ్రహం తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని, అలాగే తెలంగాణలో నివసించే ప్రాంతంలో అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తల్లిని రూపుదిద్దడం జరిగిందని తెలియజేస్తున్నారు. అలాగే తెలంగాణ సెక్రటరియట్కు అంబేద్కర్ గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నామకరణం చేయడము కేవలం కాంగ్రెస్ వల్లనే అని మరి నాగరి గారి ప్రీతం గారు తెలియజేస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూసిన ఉండండి వ్యూ టైం. నమస్తే.